ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్ తోని చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం, ఏ కారణం చేత ఇవ్వగలుగుతున్నాం ఒకటి. రెండవది, కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి, మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు, బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు, మళ్ళీ ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ అవుతుంది. మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళా ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది, మళ్ళీ బ్యాంకుల ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద. నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయిన ఉండ్రి, చెట్టు కొడు గుట్టకూడని ఉండ్రి, భూములు అమ్ముకున్నారు నాశనం అయిపోయినరు. కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి, ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లవాడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల దేబులో డబ్బులు కనబడతాయి, కొంచెం మంచిగా ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి కాదు, అర్థం చేసుకున్నకి ఎట్లయిందంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటాయి, మార్కెట్లో షావుకార్లు గలాలు గలగలాడతాయి. ఒక డ్రెస్ కొనుక్కుంటాను 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు, పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు, అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు, రైతు దగ్గర ఆగదు. దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు, బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం 1 అయినం తలసరి ఆదాయంలో, ఊరికే ఓలే. ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ, పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3-3 కోట్ల టన్నులు పండుతుంది, ఉచికమన్నట్టే పండుతుంది వడ్లు. మీరందరూ కూడా చూస్తారు, నేను హెలికాప్టర్ మీద అక్కడ నుంచి ఇక్కడ వదిలి ఆ కళాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు వడ్ర కుప్పలు డాంబర్ రోడ్లన్నీ ఆక్రమించేస్తారు, సగం డాంబర్ రోడ్డే ఉంటుంది మనం పోవడానికి. అంత బ్రహ్మాండ పంట పడుతుంది, దాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది, గుండెలు ఉప్పొంగుతాయి. ఎస్, ఈ తెలంగాణ ఇది దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో మనవులు అక్కడ అంటే కూడా నేను అంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు. ఎక్కడ వదిలిపెట్టరు, ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు. ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఆ ట్రిక్ మనకు తెలుస్తుంది, వేరే ఏమని తెలియదు, ఈవెన్ అధికారులకు కూడా తెలియదు. వాగులో విడిచిపెడితే చెక్ డ్యాములు నిండుతాయి, గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది, బోర్లు మంచిగా పోతాయి, సింపుల్ ముచ్చట. అదే వేరే వాళ్ళు అయితే నూనె బాగులు ఎట్లిస్తారండి, బుద్ధి లేదా మీకు అన్నా వాటికి తీస్తానని అట్టుంటుంది. ఇవాళ రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ 10 HP, 15 HP, 20 HP, 5 HP అట్లా పెట్టలేను ఇక. రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడుపు నిండి అందాలి అంతే, నువ్వు 10 HP పెట్టుకున్నావు ఇలా రైతు దగ్గరకు వచ్చి కూడా కోనాయని అడిగే కొడుకులేడు, లేకపోతే కరెంటులు పెట్టే బాధలు కూడా మామూలు ఉండకపోవు. అవి కోసేసుడు, వైర్లు కోసేసుడు, బెదిరించుడు, పట్టకపోవుడు, అవన్నీ కూడా మనం అనుభవించినాం. ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ అయి బయటపడ్డది, వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది. నిన్న మొన్నే మీరు చూసుంటారు రాష్ట్రంలో ఉన్న గిరినీళ్ళు పట్టలేకపోతున్నాయి వడ్లు, ఎంతగానో పడతారు, సామర్థ్యం లేదు. దానికి అది పెద్ద జపాన్ కంపెనీ పెద్ద సటాకాన్ ఉంటుంది అని పిలిపించి మనం మాట్లాడినాం, ఇంకో 1 కోటి టన్లకు 2.5 కోట్లకు మనం పెడితేనే కర్ల ద్రవ్య లేకపోతే గలవది. ఎందుకంటే పసలు అయిపోయి అటు ఇటు చూస్తాం లేదు, మళ్ళీ నెక్స్ట్ పసలు వస్తూనే ఉన్నది, బుల్లెట్లు వస్తున్నట్టు వస్తున్నాయి వడ్లు. పంట అయ్యి కళ్ళంలో పూర్తిగా అయిపోతాయి, పంట అయినాక 2 నెలల దాకా అమ్ముతురు మనోళ్ళు, ఒకటేసారి నాటేయారు కదా, ఓ 15 రోజులకు ఒకగానే ఇస్తాడు, 20 రోజులకు ఒకగానే ఇస్తాడు, ఒక నెల ఆచంగా ఇస్తాడు, ఇట్లా దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల దాకా వస్తుంటుంది ధాన్యం కేంద్రాల కాడికి. మ్యాక్సిమం ప్రయత్నం చేసి తీసుకుంటున్నాం మనం. ఎంత బాధ ఉండేదండి, నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా ట్రాక్టర్ కట్టుకొని బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో పోయి రోజు రోజు ఉంది మేము అప్పుడు చిన్నప్పుడు మా తండ్రి తోలితే బండ్లు నెత్తి మీద పెట్టుకొని మనం మార్కెట్లలో పోయి పడిగాపులు పడదాం. ఓ షిట్ ఇచ్చే సావుకారి నెలదాకి తప్పో 15 రోజులకు రాపో 20 రోజులకు రాపో ఏమన్నా దయా, అంత ఘోరమైన పరిస్థితి ఉండే. ఈరోజు సమస్యనే లేదు, వాళ్ళ ఊరి దగ్గరనే అక్కడనే మనం బ్రహ్మాండంగా చెప్తే చెప్తే నేనే చెప్ప అద్భుతంగా ఆన్నే వచ్చి కొంటాను. మనకు ట్రాక్టర్ల కిరాయ లేదు, బండ్ల కిరాయ లేదు, లారీల కిరాయ లేదు, పడిగాపులు పడేది లేదు, స్ట్రేట్గా డబ్బులు వచ్చి బ్యాంకులు పడుతుంది. భూములు మనం బ్రహ్మాండంగా డిజిటలైజ్ చేసినాం కాబట్టి, ధరణి అనే పోర్టల్ తెచ్చినాం కాబట్టి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ధరణి అనే పోర్టల్లో జరిగింది ఏంటంటే యాక్చువల్ దాని ఫిలాసఫీ ఏంది, ఇప్పుడు మీ భూమి ఉంది, భూమి మీదే, పట్టా ఉంది, సరంత ఉంది, కానీ దానికి ఎంతమంది భర్తలు ఉంటారు ఆ భూమికి? విఆర్ఓకి అధికారం, గిరిధవర్కి అధికారం, ఎంఆర్ఓకి అధికారం, ఆర్డీఓకి అధికారం, జాయింట్ కలెక్టర్కి అధికారం,
మీదికి పోతే రెవెన్యూ సెక్రటరీకి అధికారం, ఇంతమంది పెత్తనం ఉండే దాని మీద కేసులు పెట్టి లంగ పంచాయతీలు చేసి పాలి పంచాయతీలు పెట్టి ఏడొక్క దగ్గర పోయి వాడు గెలిచినా మన కథం, మన భూమి కథం. ఇవాళ మనం చేసింది ఏంది, ధరణి ద్వారా వచ్చింది ఏంది? అసలు యాక్చువల్గా ధరణి ద్వారా ఈ సిస్టమ్ మొత్తం తీసేసి నీ భూమిని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు మార్చలేడు. నీ భూమి యొక్క హక్కును నీ బుడన మీద పెడితే తప్ప మారదు, నెత్తి కొట్టుకున్నా మారదు. ఎవడు మార్చే అధికారం లేదు. జిల్లాల ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, రెవెన్యూ సెక్రటరీకి లేదు, సీసీఐలకు లేదు, రెవెన్యూ మినిస్టర్కి లేదు, ముఖ్యమంత్రి కూడా లేదు. ముఖ్యమంత్రి భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, సామాన్య 2 ఎకరాల రైతు భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, ఒకటే పోర్టల్లో ఉంటుంది. మళ్ళీ అమ్మినా కొన్నా 2 నిమిషాలు సైట్లో చూస్తూనే ఉండొచ్చు, మన ఫోన్ తీసి చూస్తూనే ఉండొచ్చు. ఇంత అద్భుతమైన తెచ్చినాం. ఏ సాధారణ ఉంటాయి సమస్యలు, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, పాలి పగలు, పిచ్చి పంచాయతీలు, ఓ 2% 1% ఉంటుంది. ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి, కొంతమంది రాంగ్ ప్రచారం చేస్తారు. యాక్చువల్లీ తెలంగాణ భూభాగమే 2,75,00,000 ఎకరాలు మొత్తం భూభాగం మనది. అందులో 1,56,00,000 ఎకరాలు ధరణిలో వచ్చేసింది. ధరణిలో వచ్చిందంటే ఏ లఫడా లేదు, ఇప్పుడు మాట్లాడేది లేదు, రికార్డు మారేది లేదు. ధరణిలో ఎక్కిన తర్వాత మారాలంటే రైతే మారాలి చాలు తప్ప ఎవ్వరికి ప్రపంచంలో అధికారం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంది, నీకు ధరణి మీద, నీ భూమి మీద నీకు సంపూర్ణ అధికారం, నీకు ఎంపవర్మెంట్ చేసి అధికారాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఉంచుకుంటావా, పొడగొట్టుకుంటావా? ఇంతకుముందు పరాయి పెత్తనం, ఇతరుల పెత్తనం ఉన్నటువంటి నీ భూమి మీద దాన్ని తీసిపడేసి నీకే అధికారం ఇచ్చినాం. నీ భూమికి నువ్వే యజమానివి, యజమాని కాకుండా మార్చే హక్కు కూడా నీకు ఇచ్చినాం. మధ్యలో కూడా మార్చలేడు. అంతకుముందు విఆర్ఓలు చేసిన కథ మామూలుగా లేకుండే, ఈయన భూమి ఆయనకు రాసి, ఆయన భూమి ఇంకో ఆయనకు రాసి పెద్ద కథ చేసి చాలా గందరగోళం పెట్టారు. చాలామంది కొట్టుకొని తలకాలు వాలిపోడు, చచ్చిపోడు. ఇవాళ తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగింది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఆ పెరిగిన విలువలకు ఎన్ని తాకట్లు అవుతుండే, ఎంతమంది చచ్చిపోదురు, ఎన్ని హత్యలు అవుతుండే, చాలా శాంతంగా ఉన్నాయి పల్లెలు. ఈ ధరణి ఉంది కాబట్టి ఎవడో ఒకరికో ఇద్దరికో సమస్య ఉంటాయి కదా, ఉండే ఉంటే సార్ పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం. రావాలి, మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేని కలుసుకోవాలి, పెద్ద ఆఫీసర్ని కలుసుకోవాలి, చేసేస్తారు, అది పెద్ద సమస్య కాదు. కానీ అదే సమస్య అన్నట్టుగా చిత్రీకరించేటువంటి కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి.